సరే అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు ఉన్నది ఇప్పుడు మూడు రాజధానుల ఏర్పాటు అంశం. అది ఎప్పటి నుంచో పెండింగ్ 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 రకరకాల అంశాలు. ఇప్పుడు పరిస్థితుల్లో అన్నింటిలోనే మార్పులు వచ్చినాయి. హైకోర్టు చీఫ్ జస్టిస్ మారారు, అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి పదవీకాలం కూడా మార్చితో పూర్తి కాబోతుంది. ఇటువంటి నేపథ్యంలో ఒక క్లియర్ రూట్ మ్యాప్ ఇంకా రెడీ అయిపోయిందా ప్రభుత్వం ముందు? లేకుండదు. దాంట్లో ఇంతకుముందు ఇచ్చిన తీర్పులు అయితే అర్జెంటుగా మార్చేయరు కదా. ఫిబ్రవరిలో ఈయన టర్మ్ అయిపోతుంది, ఈయన ఎన్నికలు నిర్వహించకూడదని ఏం చెప్పలేదు కదా. మొన్న కూడా ఇచ్చింది ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం పరంగా మీ ఇద్దరు కూర్చుని మాట్లాడుకోమంది. ఇంకా మాట్లాడుకున్నది లేదు. లేదు, విచక్షణాధికారం అయితే ఆయనదే, ఆయన చెప్పినట్టు నడుచుకోవాలన్నారు. ఈయన విచక్షణాధికారానికి అబ్జెక్షనాలు చెప్పిన పాయింట్ ఏంటంటే, విచక్షణాధికారం ఉందండి, వ్యాక్సినేషన్ వేయాలి కాబట్టి అన్నారు. అది ఈయన విచక్షణతో అవును కానివ్వండి అని వదిలేస్తారా? వ్యాక్సినేషన్ అయితే వెయ్యాలి, అది 4-5 నెలలు అవుతుందని ఈయన అన్నారు. వీళ్ళు 2 నెలలు అంటున్నారు. అది అవునా కాదా? ఆ 2 నెలల పాటు అంటే ఎన్నికలు అయిపోతే ఈయన వెళ్ళిపోతారు. లేదు, వేరే స్టాఫ్ని పెట్టుకుని చేస్తానంటారు ఆయన, దానికి వేరే ప్లేసులు ఇవన్నిటికి మళ్ళీ కోర్టు వస్తుందా పర్మిషన్? అది తేలాలి, అది ఇంకా ఫైనల్ కాల. చీఫ్ జస్టిస్ మారినంత మాత్రం తీర్పులు మారతాయి అనేది నా ఉద్దేశం కాదు. కాకపోతే ఇటీవల రాకేష్ కుమార్ గారి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఆయన కొలీజియం వ్యవస్థ గురించి కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ వల్ల మార్పులు జరుగుతున్నాయనేది కూడా ఆయన డైరెక్ట్గానే రేజ్ చేశారు. అటువంటి వ్యాఖ్యలు ఉన్నప్పుడు ఇటువంటి అనుమానాలు రావడం సహజమే కదా. జనాలకు అనుమానాలు కల్పించే ఉద్దేశమే ఉంది అక్కడ. ఒకటి ఏంటంటే, జస్టిస్ రాకేష్ కుమార్ గారి గురించి అయితే కనుక చాలా నెగిటివ్గా ఉంది. ఆయన గతంలో కూడా ఒక అటెన్షన్ సీకర్, ఇంతకుముందు తోటి జడ్జీల మీదనే శిక్షలు వేయాలనుకోవాలి కానీ అట్లాంటిది కాబట్టి, అంటే పబ్లిసిటీ రావాలి, అటెన్షన్ సీకింగ్ జడ్జిమెంట్స్ ఇచ్చాడు ఆయన. అంతా రియల్ ఇన్డెప్త్ జడ్జిమెంట్స్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు జస్టిస్ బాబ్డే గారు, జస్టిస్ నారిమణి గారు, ఇట్లాంటి వాళ్ళు అందరూ రియల్ జస్టిస్, రియల్ ఇష్యూస్ మీద వచ్చినాయి. ఈయన అటెన్షన్ సీకింగ్, పక్కన ఉన్నటువంటి జడ్జీలు అందరూ దొంగోళ్ళు, నేను ఒక్కడినే మంచివాడిని అంటే చివరికి 11 మంది వాళ్ళ మీద వాళ్ళు స్టేలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. అలాంటి చిత్ర విచిత్రమైన ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, ఆయన అసలు సంబంధం లేని వాటి మీద మాట్లాడాడు. ఇప్పుడు మిషన్ బిల్డ్ అయిపోయి అంటే స్థలాలు అమ్ముకోవచ్చు లేదని, దానికి నేను రాజ్యాంగ విచ్ఛిన్నానికి ఏంటి సంబంధం? ఏబిఎస్ కార్పస్ అండి, నా చిన్నప్పటి నుండి కొన్ని వందలు చూసండి, నేను నా కెరీర్లో కొన్ని 100,000 కేసులు చూసుంటాయి ఏబిఎస్ కార్పస్. ఇప్పుడు మనమైనా సరే 2 రోజుల పాటు మనం కనబడకపోతే మన ఇంట్లో వాళ్ళు వేసేయచ్చు ఏబిఎస్ కార్పస్ పిటిషన్, మా వాళ్ళు ఎక్కడున్నారు చూడండి అని. దానికి తీసుకెళ్లి రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిపోయింది. ఏంటంటే పోలీసులు పట్టుకెళ్తున్నారు. జర్నలిజం ఫీల్డ్లో ఉన్నాడే కాదు, మామూలుగా ఉన్నటువంటి వాడికి కూడా తెలుసు. దొంగతనం కేసులో లేకపోతే ఎవడో మర్డర్ అటెంప్ట్ జరిగింది, ఏం చేస్తారు? మొత్తం దర్యాప్తు ఎప్పుడు తెలుస్తారు? ముందు ప్రాథమికంగా ఒకళ్ళ మీద అనుమానం వ్యక్తం చేస్తారు. అనుమానం వ్యక్తం చేసినప్పుడు ఎక్కడ, ఎందుకు మన లోకేష్ గారు వీళ్ళు ఏమన్నారు మర్డర్ కేసులో? అవతల వేరే పొలిటీషియన్ పేరు చెప్పారు కదా, శివప్రసాద్, ఆయన అరెస్ట్ చేసేయండి అన్నారు. అంతేగాని విచారించి అరెస్ట్ చేయమన్నారా? అరెస్ట్ చేసేయండి ముందు అంటారు. అలా అరెస్ట్ చేసేస్తే కనుక కేసులో సాక్ష్యాలు ఆయన నుంచి వస్తాయి కాబట్టి ఏం చేస్తారు? ముందు దొంగతనం కేసులు, చీటింగ్ కేసులు ఇటెట్లో పట్టు పట్టుకెళ్తారు, ఓ 4-5 రోజుల పాటు బాధితారా లేకపోతే తడు డిగ్రీ ఇవన్నీ చేయొచ్చా చేయకూడదు అంటే మళ్ళీ మానవ హక్కులు పౌర హక్కులు ఇవన్నీ వస్తాయి. అలా చేయకపోతే కనుక నిజంగా దర్యాప్తు ఏది కూడా జరగదు. కాబట్టి అట్లాంటి జరుగుతాయి. అట్లాంటి వాటిలో ఎదవరకైతే కనుక వేస్తే జెన్యున్ కేసుల్లో ఏబిఎస్ కార్పస్ ఇచ్చేవాళ్ళు, అంటే రియల్గా ఇప్పుడు ఏ మిడిల్ క్లాస్ వాళ్ళను కావాలని చెప్పి ఇరికిస్తున్నారా నేను, లేకపోతే కనుక కొన్ని సివిల్ కేసెస్ ఉంటాయి, అంటే 10 లక్షలు మనం అప్పు కట్టాలి, కట్టాల్సినప్పుడు వీళ్ళు అవతలోళ్ళు పట్టుకెళ్ళడం ఒక రకం ఉంటుంది, పోలీసుల ద్వారా ఎత్తుకుపోతారు. అట్లాంటప్పుడు జడ్జిలు ఆలోచించి ఏబిఎస్ కార్పస్ పిటిషన్లు ఇస్తారు, ఒప్పుకుంటారు. ఎందుకు, సివిల్ కేసులు అట్లా కిడ్నాప్ చేయడానికి ఒప్పుకోదు జ్యుడిషియరీ, జడ్జిల ఆలోచన ప్రకారం. మిగతా కేసులు వీళ్ళకే తెలుసు. ఇప్పుడు నక్సలైట్ల సింపతైజర్ ఉంటాడు, ఆ నక్సలైట్ సింపతైజర్ అని ఎట్లా ఉంటుంది, ఆయన పట్టుకెళ్ళిన అది బాధ్యత కదా తెలిసేది. అందుకనేసి అట్లాంటి కొన్ని ఉంటాయి. అది జడ్జిలకు తెలియదా? జడ్జిలకు తెలియకుండా ఉంటాయి దశాబ్దాల అనుభవాలు. అదేమంటే మానవ హక్కులు ఇట్లాంటివి కాలరాయకూడదు అంటారు. అది కొంతమంది ఉంటుంది, అది కమ్యూనిస్ట్ భావజాలంతో వచ్చినటువంటి వాళ్ళు లేకపోతే పీడిఎస్యు ఈ భావజాలాల నుంచి వచ్చిన వాళ్ళకి అట్లాంటి ఫీలింగ్స్ కొన్ని ఎక్కువ ఉంటాయి. మామూలుగా జడ్జిలు అయితే కనుక అవి పట్టించుకోరు కాబట్టి అట్లాంటి ఏదో సంథింగ్ ఆయనలో ఒక ఇంటెన్షన్ ఉంది. ఆయన మాట్లాడుకొచ్చినవన్నీ కూడా కాంట్రవర్షియల్ డైలాగులే తప్పించి కన్స్ట్రక్టివ్ డైలాగ్స్ కాదు. అది ఆయన మాట్లాడింది ఏది కూడా, ఇప్పుడు ఆయనకి సంబంధం లేని వాటి డీటెయిల్స్ తెప్పించుకోవడం కానీ లేకపోతే సంబంధం లేని కేసులో సంబంధం లేని జడ్జిమెంట్ ఇవ్వడం కానీ ఇవన్నీ, ఇప్పుడు అది కూడా అప్పీల్కి వెళ్ళింది కాబట్టి అంతే తప్పించి మిగతా జడ్జీలది ఇష్యూ అట్లా రాదు. ఇప్పుడు జడ్జి గారు మారితే జడ్జిమెంట్లు మారదు, కాకపోతే స్వభావాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇదివరకటి బెంచ్ ఏంటంటే పిల్స్ ఓ విపరీతంగా ఎంకరేజ్ చేస్తుంది. పిల్ అనేటువంటిది ప్రజా ప్రయోజన వ్యాజ్యం, ప్రజా ప్రయోజనాలు నిండి ఉండాలా, అందులో లోకస్ స్టాండి అంటారు, అంటే ఆ పిటిషన్ వేసేవాడికి అందులో పార్ట్ అయి ఉండాలి. లైక్ ఇప్పుడు రోడ్లన్నీ
గందరగోళం ఉన్నాయండి, అడుగులు ఇరిగిపోతున్నాయి. మేము రోడ్డుకి ట్యాక్స్ కడతాం, ఊరికి నేను రోడ్డు వేయించండి అని అడగకూడదు పిల్లలు. నేను నా పేరు సోన్సో, నేను ప్రతి నాకు టూ వీలర్ ఉంది, నేను దీనికి రోడ్ ట్యాక్స్ కడుతున్నా. ఈ రోడ్డు ట్యాక్స్ పార్ట్ ఏంటరా అంటే రోడ్డు వేయడం. కానీ వీళ్ళు రోడ్లు వేయకపోవడం వల్ల, దాదాపు వన్ ఇయర్ నుంచి రోడ్లు వేయకపోవడం వల్ల నా నడుములు ఇరుగుతున్నాయి, నా బండి బాడైపోతుంది. కాబట్టి నాలాగే ఎంతోమంది సఫర్ అవుతున్నారు. కాబట్టి దీన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా చూసి రోడ్లు వేయమని చెప్పండి. మా దగ్గర నుండి పన్నుల రూపంలో ఏదైతే రోడ్లు వేయడానికి వసూలు చేశారో ఆ సొమ్ము ఎంత అనేది గవర్నమెంట్ అడగండి, దాని చేత ఏపించండి అంటే లోకస్ట్ అండి. నేను కూడా అందులో పార్ట్ని. లేదు, ఒక ఫీజులు పెరిగిపోతున్నాయి, దారుణంగా వేధిస్తున్నారు, అయ్యా ఫీజులు ఇబ్బంది పడిపోతున్నాం కాబట్టి నన్ను చేయండి, ఇది పార్ట్, నేను కూడా అందులో పార్ట్, నేను కట్టలేకపోతున్నాను, నా బిడ్డకు కట్టలేకపోతున్నా, లేకపోతే నేనే ఫీజు కట్టలేకపోతున్నాను కాబట్టి ఫీజులకు సంబంధించి కొంచెం ఉదారత చూపెట్టమని చెప్పి సూచించండి అని అడగటం అనేటువంటిది ఒకటి. అది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజన వ్యాజ్యం, అలాగే తీసుకోవాలి. అంతేగాని ఎక్కడో వైజాగ్లో ఉన్నాయని అమరావతి గురించి వేస్తాడు. అదే సందర్భంలో మూడు రాజధానులు కావాలని వైజాగ్ వాళ్ళు ఎత్త కేసు తీసుకోకపోవడం, ఇట్లాంటివి జరిగినాయి.